సైరా నరసింహారెడ్డి ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారి 152వ సినిమా. దాదాపు 9 ఏళ్ల తర్వాత ఖైదీ నంబర్ 150 అనే సినిమాతో మళ్ళీ కంబ్యాక్ అన్నారు. బాస్ ఈజ్ బ్యాక్ అన్నటువంటి ఈ చిత్రం బాక్సులు బద్దలు కొట్టేటువంటి అద్భుతమైనటువంటి ట్రెండ్ సెటర్గా నిలిచింది. అలాగే కలెక్షన్ సునామీ సృష్టించింది. 9 ఏళ్ళైనా కూడా మెగాస్టార్ స్టామినా ఏంటో మరోసారి చూపించింది. మరి తర్వాత తీసే సినిమా అంతకు మించి ఉండేలా ప్లాన్ చేశారు. అదే సైరా నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా. ఇందులో ప్రాణం పెట్టి చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారి నటన పటిమ ఏంటో ఇందులోని ప్రతి సీన్లోనూ కనిపించే విధంగా ఉంటుంది. అందుకే ఈ సినిమా భారీగా పాన్ ఇండియా సినిమాగా పలు భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 5 సినిమాల్లో 5 భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఆయా భాషలకు సంబంధించిన సూపర్ స్టార్స్ ఈ సినిమాలో ఉండడం ఈ సినిమాకి ఒక ప్రెస్టీజియస్ పాయింట్గా నిలుస్తోంది. అలాగే సైరా సినిమాకి సంబంధించిన ఒక్కో ఎపిసోడ్ ఒక్కో హైలైట్గా నిలుస్తుందని చెబుతూ ఉన్నారు దర్శక నిర్మాతలు. అలాగే ప్రీ ప్రమోషన్స్ కూడా భారీగా నిర్వహించారు. స్టాటిస్టిక్స్ని కూడా బాగా అప్లై చేశాడు ప్రొడ్యూసర్ రామ్ చరణ్. ఈ సినిమా రిలీజ్కి ముందుగా పలువురు స్టార్స్ ఈ సినిమా రషెస్ని చూసి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే టాలీవుడ్లో ప్రస్తుతం యంగ్ హీరోస్లో 1 ప్లేస్లో ఉన్న యంగ్ టైగర్ NTR కూడా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియచేశారు. బాహుబలికి మించిన రికార్డును సృష్టించడంలో సైరా 1 ప్లేస్కి వస్తుందని తన అభిప్రాయాన్ని ఒక్క మాటతో చెప్పేశారు NTR. ఎందుకంటే చిరంజీవి గారి నటన ఎలాంటిదో నేను చెప్పాల్సిన వాడిని కాదు, ఆయన చూసి ఎందరో ఇన్స్పైర్ అవుతారు. ఈ ఏజ్లో కూడా ఆయన చూపించినటువంటి గ్రేస్ అలాగే ఎక్స్ప్రెషన్స్ నిజంగా అమేజింగ్గా అనిపిస్తాయి. వర్ణాతీతంగా ఉంది ఆ స్టోరీ లైన్. ప్రత్యేకించి దర్శకుడు సురేందర్ రెడ్డి గురించి నాకు బాగా తెలుసు. సో తనలో ఈ టాలెంట్ ఉందని నేను అసలు ఊహించలేదు. అలాగే నా ఫ్రెండ్ అయినటువంటి రామ్ చరణ్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్గా కూడా నిజంగా సూపర్ స్టార్ అనిపించుకున్నారు. సో ఏది ఏమైనా అన్నీ కలకలిపిన ఈ సినిమా బాహుబలి రికార్డ్ని బద్దలు కొట్టి తెలుగు సినిమా స్టామినా మరోసారి ప్రూవ్ చేస్తుందని తారక్ మరి మెగాస్టార్ చిరంజీవి గారి సైరా నరసింహారెడ్డిపై తన పాజిటివ్ ఫీడ్బ్యాక్ని అందించారు.